హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నలిగి నేను ప్రత్యూష నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి ఉంటాయని కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అని ఒక బటన్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి ఈ వీడియోలో అయితే నేను మా పాప అక్షరాభ్యాసం వీడియో చూపిస్తున్నాను ఇది ట్వంటీ ట్వంటీ టూలో లో తీసిన వీడియో చాలా పాత వీడియో అప్పటికి నాకు ఛానల్ కూడా లేదనమాట డెకరేషన్ ఎలా చేశాను అవన్నీ చూపిస్తాను డెకరేషన్ అయితే నేను ఇలా ఒక సైడ్ తీసుకున్నాను అనమాట దేవుని రూమ్ పక్కనే అండ్ బనానా లీవ్స్ ఇది అమెజాన్ లో దొరికితే తీసుకున్నాను ఒక కర్టన్ లా ఉంటుంది దీని దాన్ని సేఫ్టీ పిన్స్ తో చేసేసుకున్నాను అండ్ తర్వాత ఇలా నా దగ్గర ఫ్లవర్స్ ఉంటే తోర్ణంలా పెట్టాను అనమాట పైన అండ్ మిగిలిన ఫ్లవర్స్ ని ఇలా కిందికి వేశాను అండ్ ఇలా పేపర్స్ దొరికాయి నాకు స్టేషనరీలో దానిపైన ఇలా రాసి దానికి పెట్టాను అనమాట క్లిప్స్తో అండ్ దెన్ ఆల్ఫాబెట్స్ ఉండేవి మా పాప దగ్గర ఇలా మ్యాగ్నెటిక్ వే దీన్ని డబుల్ సైడెడ్ ప్లాస్టర్ యూస్ చేసి ఇలా స్వస్తిక్లా చేయాలి అని చాలా ట్రై చేశాను అది కొంచెం సేపటికి ఊడిపోతూ ఉన్నాయి అనమాట సో ర్యాండమ్గా ఎక్కడ దొరికితే ప్లేస్ అక్కడ అనమాట అంటే ఆల్ఫాబెట్స్ ఇలా కనిపించాలి అన్నట్టు బా అనిపించింది అండ్ దెన్ ఇలా ఒక చిన్న బోర్డు తీసుకున్నాను స్టేషనరీ నుంచి దానిపైన కృతిక అక్షరాభ్యాసం అని రాశాను చాలా రోజుల తర్వాత రాసేసరికి తెలుగు కూడా సరిగా రాలేదు అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చిందనమాట దేవుని రూమ్ పక్కనే కాబట్టి ఒక చిన్న టేబుల్ వేసి నేను ఇలా పెట్టుకున్నాను ఒక సైడ్ ఇలా అక్షరాభ్యాసం ది బోర్డు అండ్ ఇంకొక సైడ్ ఇలా పక్కనే దేవుణ్ణి ఇలా చిన్న సరస్వతి దేవి విగ్రహం పెట్టుకొని అక్కడే దీపాలు అవి పెట్టుకున్నాను అనమాట అండ్ మాకు బాసరాలో చేయాలని మేము లీవ్ కూడా తీసుకున్నాము కానీ కరోనా వల్ల లీవ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట ఇది ఫిబ్రవరి ఫిఫ్త్ బసంత్ పంచమి ఉంటుంది కదా సరస్వతి దేవి పుట్టినరోజు రోజు చేశామన్నమాట ఇంట్లోనే చేసాము టెంపుల్స్కి కూడా ఆ టైంలో వెళ్ళడం కష్టంగా ఉండిందనమాట అండ్ ఇక్కడ ఎలా చేస్తారో తెలియదు ఫస్ట్ బియ్యంలో రాయించాలి అని అంటే బియ్యంలో రాయించామనమాట అండ్ దాని తర్వాత పలక పైన అండ్ బుక్ పైన కూడా రాయించాము ఆ టైం వరకే మా పాప దగ్గర కొన్ని బుక్స్ అలాంటివి అయితే ఉన్నాయి స్క్రిబుల్ చేయడం కూడా స్టార్ట్ చేసేసింది కానీ త్రీ ఇయర్స్లో అక్షరాభ్యాసం చేయించాలి అంటారు కదా సో చేయించామన్నమాట ఇంకా లేట్ అయిపోతే కుదురుతుందో లేదో అని అనిపించి చేయించేసాము అయింది దాని తర్వాత కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకుని ఉండే ఇంట్లోనే అయితే మా అత్త ఏం చెప్పారు అంటే ఇలా అక్షరాభ్యాసం చేసిన రోజు ఎవరికైనా పలికలు ఇవ్వాలి అని చెప్పారనమాట సో ఎవరికో ఎందుకు అని చెప్పి మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి అండ్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఒక లెవెన్ మెంబర్స్ పిల్లలకి లెవెన్ వస్తువులు పెన్ పెన్సిల్స్ వాళ్ళకి అవసరమే స్కెచ్ పెన్స్ ఇలాంటివన్నీ కలిపి ఇలా కవర్స్లో ప్యాక్ చేసి ఇచ్చేసామన్నమాట ఇంకా వాళ్ళకందరికీ అవన్నీ కవర్స్ ఇచ్చేసిన తర్వాత ఒక గుడికి అయితే వెళ్ళేసి వద్దాము అని అనుకొని శివాలయం ఉంటుంది పక్కనే టెన్ మినిట్స్ అలా దారిలో ఇక్కడ పెద్ద శివుని విగ్రహం అలా ఉంటాయి అండ్ ఇక్కడ ప్రతి ఒక్క గుడిలో అన్ని దేవుళ్ళు ఉంటాయనమాట సో ఇంకా ఆ గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము ఈ గుడి అయితే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది వీడియోస్ తీస్తే ఏమైనా అనుకుంటారేమో అని అలా మెల్లిమెల్లిగా తీసాను అండ్ దెన్ కరోనా టైం కదా అప్పుడు మాస్క్ వేసుకుని ఉన్నాము అండ్ ఫిబ్రవరి చల్లగా కూడా ఉండింది చాలా అందుకే స్వెటర్స్ కూడా వేసుకుని ఉండే అండ్ దాని తర్వాత అక్కడ కొంచెంసేపు కూర్చొని వేరే టెంపుల్కి కూడా వెళ్ళాము అండ్ అక్కడైతే ఇలా పెద్ద లింగం కూడా ఉంటుంది బయట నుంచి చాలా అనమాట విగ్రహం అండ్ లింగం విగ్రహంది అయితే శివ శివుని తీయలేకపోయాను అనమాట అప్పుడు అండ్ దాని తర్వాత స్టేషన్ లోపల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోపల ఇలా సర్వధర్మస్థలని ఉంటుందన్నమాట అన్ని దేవుళ్ళు ఉంటాయి ఇంక ఇక్కడైతే కొంచెం రష్ అదైతే ఏమి ఉండదు కదా అని మళ్ళీ అక్కడ వెళ్ళి కొంచెంసేపు కూర్చొని మంచిగా ఫొటోస్ క్లిక్ చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట అండ్ నాకైతే దీనికి కంపల్సరీ లంగా బ్లౌజ్ వేసి చేయించాలి అని చాలా అనమాట ఇక్కడ నాకు కుట్టడానికి కానీ మెటీరియల్కి కానీ చండీగఢ్లో ఏది ఆప్షన్ లేకుండే అండ్ ఆన్లైన్లో కూడా అసలు దొరకలేదు ఆ టైంలో ఘాగ్రా కూడా వెతికాను అవి కూడా దొరకలేదు సో దగ్గరలో ఉన్న ఒక మాల్కి వెళ్ళి ఏదైనా ట్రెడిషనల్ వేర్ ఏది దొరికితే అది అని చెప్పి చూస్తే నాకు ఈ చుడిదార్ లాంటిది దొరికింది బాగుంది కానీ నాకు అది లేదనమాట సాటిస్ఫై అవ్వలేదు చుడిదార్తో లంగా బ్లౌజే వేయాలి అని ఉండిందనమాట తను మాత్రం ఎంజాయ్ చేసింది అండ్ మేము రాయించాల్సిన అవసరం లేకుండా తనే మొత్తం అన్నీ అది ఇది తిరగడం ఇదేంటి తను పడుకున్నప్పుడు డెకరేషన్ చేశాను అనమాట నేను ఇదంతా సో దాన్ని లేచి చూసేసరికి అంత కొత్తగా కూడా అనిపించింది ఇలా చండీగఢ్లో చేయడం ఇంట్లోనే అది కూడా అంతగా సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదనమాట నాకు బాసర్లోనే చేయించాలి అని చాలా ఉండింది కానీ అసలు కరోనా వల్ల టికెట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయని త్రీ ఇయర్స్ ఆల్రెడీ వచ్చేసాయి కదా అని చెప్పి చేయించాము అండ్ ఆ రోజు చాలా మంచి రోజు అని చెప్పి చేసేసామన్నమాట సో ఇంకా ఇదైతే ఓవరాల్ లుక్ అయితే మాకు మళ్ళీ నెక్స్ట్ లీవ్ దొరకగానే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇంటికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ చేసిన పని అయితే బాసరాకి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించాము బాసరాకి వెళ్ళాము అండ్ అక్కడ ఫోటోగ్రఫీ అసలు అలౌడ్ లేకుండే మేము వెళ్ళిన టైంలో అండ్ ఫుల్ రష్ కూడా ఉండిందనమాట ఆ టైంలో సో మేము అక్కడ ఒక ఇలా పిక్చర్ క్లిక్ చేయించుకున్నాం అనమాట ప్రింట్ కోడ్ తీసుకున్నాము అది పోస్ట్ చేశాను ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్